సమస్త జీవజాతులకు సమస్త మానవాళికి కామన్ గా విలన్ ఒకరున్నారు. ఆయన ఎవరో కాదు, యముడు. అవును, యమధర్మరాజే అందరికీ విలన్. ఎందుకంటే ఎవరి కాలమైన ముగిసిందంటే చాలు, ప్రాణాలను హరించి తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. యమధర్మరాజుకి సెంటిమెంట్స్ తో పనిలేదు. ఎవరినైనా కోల్పోయి ఆ కుటుంబం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోతున్నా ఆయనకేం పట్టదు. అందుకే ఆయన మనకు విలన్. అయితే ఇక్కడ మీకు విషయం చెప్పాలి, ఇంతలా మనల్ని బాధ పెట్టే ఈ విలన్ కు ఓ గుడి ఉంది. అక్కడ ఆయనకు పూజలు చేస్తారు, భక్తితో మొక్కుతారు. అదేంటి, వరాలిచ్చే దేవుడికే కదా పూజలు చేయాలి, కష్టాలు తీర్చే భగవంతుడికే కదా దండం పెట్టాలి, గుడి కట్టాలి. మరి యమధర్మరాజుకి గుడేంటి, పూజలేంటి? ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది, దేనికోసం పూజలెక్కడ జరుగుతాయి? ఇలాంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. అవును, మీరు విన్నది మొమ్మాటికి నిజం. ప్రాణాలను హరించే యమధర్మరాజుకి ఎంతో భక్తితో పూజలు చేసే ఓ గుడి ఉంది. అది కూడా మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. అక్కడ ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు యముడు. ఎంతో ఆశ్చర్యంగా అనిపించినా ఇది నమ్మాల్సిన నిజం. ఆ ఆలయం విశేషాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళితే, కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఉంది ఈ గుడి. తమ జాతకాలు బాలేవని, ఏం చేసినా కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని, మానసిక ప్రశాంతత కరువైందని, ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయంలోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక అదేవిధంగా శనిగ్రహ దోషాలు, జాతక దోషాలు ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే ఆ బాధల నుంచి ఉపశమనం లభిస్తుందట. ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దండం పెట్టుకుంటే గండాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక అదేవిధంగా ప్రతీ నెల భరణి నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ. అంతేకాదు, దీపావళికి 2 రోజుల తర్వాత వచ్చే యమద్వితీయ రోజున యముడు తన చెల్లి అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి తిరిగి యమలోకం వెళ్లే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ఓ కథ ఉంది కదా. ఆ రోజున ఇక్కడ యమునికి విశేష పూజలు నిర్వహిస్తారు. యముని దర్శించేవారు ముందుగా గోదావరి నదిలో స్నానం చేసి యమునికి పూజలు నిర్వహిస్తారు. ఇలా పేరు తలుచుకోవడానికే భయపడే యముని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు. 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మార్కండేయుడికి, మహాపతివ్రత సావిత్రికే కాదు, మనకు వరాలు ఇవ్వడానికి కొలువు తీరి ఉన్నాడు ధర్మపురిలో ఉన్న యముడు. ఇదండి యమధర్మరాజు గుడి వెనుకున్న అసలు కథ. మరి చూశారు కదా ఇక్కడ విశేషాల గురించి. అదేవిధంగా యమధర్మరాజు ఆలయాన్ని దర్శిస్తే గండాలు తొలగిపోతాయట. ఇక మీరు కూడా ఇలాంటి ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే, గండాలు ఉన్నాయని భయపడుతూ ఉంటే కరీంనగర్లో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోండి.